ఆ రోజు నేను స్పష్టంగా చెప్పినాను, ఉద్యమం గమ్యాన్ని చేరింది, గమ్యాన్ని ముద్దాడింది. ఇప్పుడు కావాల్సింది రాజకీయ పరిణతి. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి, సంయమనం పాటించాలి. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉండదు, ఉద్యమ బాధ్యత ముగిసింది, రాజకీయ పార్టీగా పరిణతితో పనిచేస్తుందని చెప్పి ఆ రోజు నేను చెప్పాను. చాలా మంది ఆశ్చర్యపోయినారు, ఇప్పుడు లేరు, ఆయన చనిపోయినారు. చాలా ప్రముఖమైన జర్నలిస్టు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు నాకు చెప్పినారు, బ్రిటన్లో విన్స్టన్ చర్చిల్ గారు యుద్ధ సమయానికి ప్రధానమంత్రిగా బాగా విజయం సాధించినారు, కానీ మామూలు సమయంలో ప్రధానమంత్రిగా ఆయన ఫెయిల్ అయినారు. కేసీఆర్ గారు మీరు కూడా అట్లే ఫెయిల్ అవుతారని మేము అనుకున్నాం. ఉద్యమం బాగా నడిపినారు కానీ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడపలేరు అని మేము అనుకున్నాం, కానీ మా అందరి అంచనాలు మీరు తలకిందులు చేసినారని చెప్పి ఆయన నాతో స్వయంగా చెప్పడం జరిగింది. చాలామంది మిత్రుల ముందు చెప్పడం జరిగింది. ఆ రకంగా అందరి అంచనాలు తలకిందులు చేసి ఏ రకమైన కార్యక్రమాలు టీఆర్ఎస్ తీసుకున్నదో, ఏ రకంగా పురోగమించిందో, ఏ రకమైనటువంటి సోదర సౌభ్రాతృత్వాన్ని పెంపొందించిందో, హైదరాబాద్ నగరంలో కానీ రాష్ట్రంలో కానీ కుల మత జాతి ప్రాంత వివక్ష లేకుండా ఎటువంటి నైపుణ్యాన్ని, ఎటువంటి మెచ్యూరిటీని ఎంత గంభీరంగా ఈ ఆరేళ్ళు ఏడేళ్ళు ఆచరించి చూపించిందో అది మొత్తం యావత్తు దేశం ముందర ఉంది, మీ అందరి ముందు ఉందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అప్పటి వరకు చాలా చర్చలు జరిగినాయి, చాలా వాద వివాదాలు జరిగినాయి, కానీ ఒకసారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, బాధ్యత మీద పడ్డ తర్వాత ఎవరు ఊహించినటువంటి మెచ్యూరిటీని, పరిణతిని ప్రదర్శించింది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం. వినలేని ఓపికను తెచ్చుకొని ఈ గడ్డ మీద ఉన్న ప్రతి బిడ్డ మా బిడ్డే, భారతదేశంలో ఏ మూల నుంచి వచ్చినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా, హైదరాబాద్లో ఉన్న ప్రతి బిడ్డ మా బిడ్డే, వాళ్ళ సంరక్షణ, వాళ్ళ శాంతి, వాళ్ళ భద్రత అన్నీ కూడా మా బాధ్యత అని చెప్పి నేను ధైర్యంగా చెప్పడం జరిగింది. గత ఏడేళ్ళు అదే పద్ధతిలో వ్యవహారం జరిగింది. ఎక్కడ కూడా మత వివక్ష, కుల వివక్ష, ప్రాంతీయ వివక్ష, టార్చ్ లైట్ వెతికినా కూడా కనిపించలేదు. దానికి మీరందరు సాక్షిగా ఉన్నారు. మీ అందరి ముందే ఆచరణ జరిగింది, అది టీఆర్ఎస్ యొక్క ఆచరణ. ఆ రకంగానే కార్యక్రమాలను కూడా తీసుకున్నాం, ఆ రకంగానే ముందుకు పోయినాం, అద్భుతమైనటువంటి విజయాలు సాధించినాం, ఎవరు ఊహించినటువంటి విజయాలు సాధించినాం. ఏడేండ్ల కింద కరెంటు ఎట్లా ఉండే మనందరికి తెలుసు. ఆ కరెంటు మీకు ఉండదని, అంధకారమవుతుందని, చిమ్మని చీకటవుతుందని, తెలంగాణ చెడిపోద్దని శాపాలు పెట్టిన పుణ్యాత్ములు కూడా ఉన్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేసి కేవలం 7 మాసాల టైంలో మొత్తం కరెంటు బాధలు తీర్చినాం. ఎవరు ఊహించలే, సాధ్యమైందని అనుకోలే, కానీ కృషి, పట్టుదల, మొండితనంతో ఖచ్చితంగా నా రాష్ట్రం వెలుగు తిరుగుల తెలంగాణ కావాలని పడ్డ తపన ఫలితంగా 8 మాసాల్లోనే మొత్తం పరిస్థితి తలకిందులైన విషయం మీరు చూసినారు. అంతకుముందు హైదరాబాద్లో ఏ షాప్కు పోయినా కానీ పెట్రోల్ కంపు, ఏ అపార్ట్మెంట్కి పోయినా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు ఎవరి ఇంటికి పోయినా కానీ కనపడే ముచ్చట. ఈరోజు లేవు, హైదరాబాద్లో జనరేటర్ లేదు, ఇన్వర్టర్ లేదు, కన్వర్టర్ లేదు, స్టెబిలైజర్ లేవు, కరెంటు కోసం బాధపడే పరిస్థితి లేదు. ఇది మీ కళ్ళ ముందున్నటువంటి సాక్ష్యం. ఇది అద్భుతంగా తెలంగాణ సాధించిన మొట్టమొదటి విజయం. ఆ తర్వాత ఈరోజు నేను గర్వంగా ప్రకటిస్తా ఉన్నా, భారతదేశ తలసరి విద్యుత్ వినియోగంలో 29 రాష్ట్రాలలో తెలంగాణనే నంబర్1 స్టేట్ అని చెప్పి, ఇది నా కవిత్వం కాదు, నా లెక్క కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలు. నంబర్1 స్టేట్ పర్ క్యాపిటల్ పవర్ యూత్లో ఎవరంటే ఇలా తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కేంద్రం ప్రకటించిందని మనవి చేస్తా ఉన్నాను.